పట్టణంలోని 15 వార్డులో డ్రైనేజీ సమస్య అధిగమించేందుకు కలవట నిర్మాణానికి గాను బీఆర్జీఎఫ్ కింద 3 లక్షల రూపాయల్లో డ్రైనేజీపై కలవట నిర్మాణం చేయగా మంగళవారం శాసనసభ్యులు జీవన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఖాజీపుర పాఠశాలలో టీఎస్ఎస్ఏ కింద మంజూరైన 13 లక్షలతో 2 అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ అభివృద్ధి చేయడం తమ బాధ్యతని, ముఖ్యంగా పట్టణంలో నీటి కరువు తీవ్రంగా ఎక్కువగా ఉన్నందున పట్టణ ప్రజలు నీటిని వృధా చేయకుండా కాపాడుకోరని, కరువును అధిగమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్తో పాటు చైర్పర్సన్ విజయలక్ష్మి, కౌన్సిలర్లు కోట సీను, నవోత్ రవీందర్, భారీ పుప్పల అశోక్, మున్న ఎంయూ నారాయణ, కమిషనర్ మారుతీప్రసాద్, నాయకులు రాజేందర్, రమేష్ రావు, కొలగాని మధు తదితరులు పాల్గొన్నారు. కనీసం అరగంట కూడా ఇవ్వకుంటే మేజర్ డే అక్కడ కిలాగడికి దాకపోతే పట్టణంలో ప్రధానంగా ఏది ఉందో ఇప్పుడు నీటి ఎత్తడి సమస్య అనేది ప్రధానమైంది. అంటే గతంలో జగిత్యాల అంటే నాకు ఈ 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఇంత తీవ్ర నీటి ఇబ్బంది నేను ఎప్పుడు కూడా చూడటం జరగలేదు. ఎప్పుడైనా కానీ ఎస్ఆర్ఎస్పీలో ఉన్నటువంటి ఒక ఏమాత్రం కొద్ది నీటి మొత్తమైనా కానీ మన జగిత్యాల పట్టణాన్ని మాత్రం ఎప్పుడు కూడా నీటి ఇబ్బంది ఏర్పడడం జరగలేదు. మరి ఈసారి ఏదైతుందో గత సంవత్సరం ఎస్ఆర్ఎస్పీలో నీరు చేరుకోకపోవటం, అట్లా ఈ సంవత్సరం కూడా ఎస్ఆర్ఎస్పీలో నీరు ఏమాత్రం కూడా రాకపోవటంతో ఆ ఉన్న కొద్దిపాటి నీటిని కూడా మనం జూన్ ఆరంభం నుండి త్రాగునీటి కొరకు విడతల వారీగా విడుదల చేసుకుంటూ మరి ఇంతవరకైతే త్రాగునీటి ఇబ్బంది ఏ విధంగా రాకుండా చూడాలో చూడటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉన్నది ఫిబ్రవరి
ఆల్మోస్ట్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ దాదాపు ఇంకా 5 మాసాలు గడవాల్సి ఉంటుంది. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఆర్ఎస్పిలో కేవలం ఒక టీఎంసీ నీరు మాత్రం త్రాగునీటి కొరకు వాడుకునేటటువంటి అవకాశం ఉన్నది. ఆ ఒక టీఎంసీ నీటిని ఏ విధంగా నీటిని విడుదల చేసుకొని మరి ఈ త్రాగునీటి సమస్యను తీర్చుకోవాలనేది జిల్లా కలెక్టర్ గారు గౌరవ మంత్రి గారు తీసుకోవడం జరిగింది. గౌరవ భారీ నీటి పనుల శాఖ మంత్రి గారి చోరు గారు కూడా ఏదైతున్నదో సంబంధిత ఇంజనీరింగ్ చీఫ్తో మాట్లాడి మరి ఉన్న కొద్దిపాటి నీటిని ఈ త్రాగునీటి కొరకు ఏ విధంగా వినియోగించగలుగుతామో పరిశీలించి నీటి విడుదల కొరకు తగు చర్యలు చేపట్టాలని కూడా సూచన చేయడం జరిగింది. సిఈ గారు కూడా ఏదైతుందో ఆ నీటి విడుదలకు కావాల్సినటువంటి ఒక ఏర్పాట్లు చేయటానికి పరిశీలిస్తున్నారు. కానీ ఏదేమైనా ఈలోపు ఇప్పుడున్న నీరు ఏదైతుందో మనకు కేవలం 1 వారం 10 రోజుల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఈలోపు ఏదైతుందో ప్రత్యేకంగా ఉన్న ఫిల్టర్ బిడ్ సమీపాన్నే కొన్ని బోర్వెల్స్ ఏదైతుందో చేయాలని దృష్టితో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ బోర్వెల్స్ కూడా ఈరోజు రేపు ఈ 2-3 డేస్ లోపల మొత్తం డ్రిల్లింగ్ చేయడానికి కూడా నిధులు మంజూరు పొందడం జరిగింది. ఒకవేళ ఈ బోర్వెల్స్ సక్సెస్ అయినా కానీ మన ఫిల్టర్ బిడ్కు సమీపాన్ని ఉండడంతో ఆ నీటిని కూడా శుద్ధి చేసి నీటి అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇదొక ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటుగా చెరువులో కూడా బావులు తవ్వే అవకాశాన్ని కూడా పరిశీలించి అవసరమైతే చెరువులో కూడా బావులు తవ్వించాలని చెప్పని ఈ ప్రయత్నంతో పాటుగా ఎస్ఆర్ఎస్పితో కూడా నీటి విడుదల పొంది మరి మనం సాధారణంగా గతంలో ఎప్పుడైనా ప్రతినిత్యం త్రాగునీరు అందించడం జరిగింది జగిత్యాల పట్టణంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ఇవ్వడం కూడా కొద్ది ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఏదైతుందో ఈ నీటి ఎద్దడిని అధిగమించడానికి జగిత్యాల పట్టణ వాస్తవ్యులు కూడా నీరు ఒకటి వృధా కాకుండా అవసరం మేరకే వాడుకునే విధంగా సహకరించాలని చెప్పని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన ఏగా మనం డైలీ కన్సంప్షన్ వాటర్ ఎంత అవుతుంది పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా 15వ వార్డులో నేడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కల్వర్టు అలాగే దుర్గా టాకీస్ లేడీస్ గేట్లో సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ కొరకు వచ్చేసిన ఎమ్మెల్యే గారికి అలాగే చైర్పర్సన్ విజయలక్ష్మి గారికి అలాగే కమిషనర్ గారికి నా తోటి కౌన్సిలర్లకు మరియు మా వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వార్డులో ప్రధానమైన సమస్య ఈ కల్వర్టు. కాబట్టి ఈ కల్వర్టు వర్క్ను తొందరగా శాంక్షన్ చేయించిన మా ఎమ్మెల్యే గారు మరియు మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్డులోని ఏదైతే ఈ డ్రైన్ ఉందో ఈ డ్రైను దాదాపుగా బస్ డిపో నుండి మా కృష్ణనగర్ మీద నుండి 11వ వార్డు నుండి జాన్ బాగా వరకు ఈ నీళ్లు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నీటిని మరలించే విధంగా కల్వర్టు పెద్దగా చేసి దాన్ని అభివృద్ధి చేయడం కొరకు మేము ఈ నేటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా కార్యకర్తలకు మరి మా వార్డు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధికి నాకు సహకరించాలని చెప్పి ప్రజలను కోరుతున్నాను. వార్డు ప్రజల వార్డు అభివృద్ధి పనిలో భాగంగా 15వ వార్డులో బీఆర్జేపి కింద ఉన్న 3 లక్షలతో డ్రైనేజీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైన్ ఏంటంటే 18-17 వార్డులో నుంచి వచ్చే డ్రైన్ వాటర్ మొత్తం ఇక్కడ డ్రైన్ కల్వర్టు చాలా చిన్నగా ఉండడం వల్ల ఓవర్ఫ్లో అయ్యి పైన కెట్టుకున్నాయని కమ్యూనిటీ చాలా రోజులు ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఈ కల్వర్టు నిర్మాణానికి ఈరోజు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈ వాటిలో ఉన్న డ్రైన్ ముఖ్యంగా డ్రైన్ సమస్య చాలా ఉంది. ఈ పెద్ద
పెద్ద డ్రైన్ ఉంది కాబట్టి దాంట్లో నుండి నీళ్లు ఎప్పుడు ఓవర్ఫ్లో కావడం వల్ల ఇక్కడ పరిసర ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారని కంప్లైంట్ వల్ల ఈ డ్రైన్ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు అభ్యాసం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడి ప్రజలు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. అందరు సంవత్సరాలు वो भी डायरेक्टर से